ప్రకాశం జిల్లా కనిగిరిలో జనావాసాల మధ్య మద్యం షాపు వద్దని మహిళలు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని కేశరెడ్డి నగర్లో నూతనంగా మద్యం షాప్ దక్కించుకున్న షాప్ యజమాని తాత్కాలికంగా టెంట్లు వేసి మద్యం విక్రయిస్తుండగా మహిళలు అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. ఇళ్ల మధ్య ఎట్టి పరిస్థితుల్లో మద్యం విక్రయాలు సాగించడానికి వీలు లేదని, ఇళ్ల మధ్య మద్యం విక్రయాలతో మహిళలు అభద్రత భావానికి లోనవుతారని అన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి మద్యం షాపును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మహిళలు ఆందోళన చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న కనిగిరి ఎస్ఐ శ్రీరామ్ సంఘటన స్థలానికి చేరుకొని మహిళలతో మాట్లాడారు. మద్యం షాపు వద్దని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. ఇళ్ళల్లో ఉండే వాళ్ళు ఎవరు లేరు. ఇంతకు ముందు అంటే ఓన్లీ 2 హౌసెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు పొద్దుగుకితే ఆడవాళ్ళు బయటికి రాపోయినా జరుగుద్ది. ఇప్పుడు దాదాపు 30-40 ఇళ్ళు పడ్డాయి, బయటికి పంది ఎవరికి అవ్వదు పని. అందుకని చెప్పి దాదాపు 100 ఫ్యామిలీస్ ఈదారిన అవతల రోడ్డున వెళ్ళేది. ఇక్కడ డ్రింక్ చేసి మొత్తము నైట్ అయితే లాస్ట్ డే నుంచి పెట్టారు కదా, లాస్ట్ నైట్ అయితే కూరగాయలు తెచ్చుకొని వస్తుంటే ఇంత అయితే గుర్తున్నారు డ్రింక్ చేసి ఒక్కొక్కరు. అసలు ఏ రకంగా రావాలి లేడీస్? రేపు జరగకూడదు ఏదన్నా జరిగిన తర్వాత ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఈరోజు ఓనర్స్ అన్నారు ఇంతకు ముందు ఉందమ్మా ఇప్పుడు ఎందుకు తీసేస్తామో అని అన్నారు. రేపు ఏదన్నా జరిగిన తర్వాత వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఇవ్వగలరా? ఏం జరగదని వాళ్ళు రిటర్న్గా ఇవ్వగలరా? లేదు కదా. కాబట్టి సంబంధిత అధికారులు తక్షణమే మా ప్రాబ్లం అర్థం చేసుకొని ఈ షాప్ని మార్పించి ఎవరైనా జనాలు లేని ప్లేస్లోనూ ఇంకెక్కడైనా సెక్యూర్గా ఉండే ప్లేస్లో పెట్టుకోవాల్సిందిగా.